ఏదైనా మాట్లాడితే నాకు ఇల్లు లేదని చెప్తారు భీమవరంలో. అరే ప్రపంచాన్ని విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని, మా ఊళ్ళమ్మ తల్లిని గుండెల్లో ఇల్లుగా పెట్టుకున్న వాడిని. ఈ తత్వం జగన్ లాంటి అర్థం కాదు కదా, పొలిటికల్ పరిభాష వేరు. ఒకటే అనుకున్నా, నేను స్థలం తీసుకుందాం, 2 ఎకరాలు ఇవ్వండి అంటే పాపం ఎవరో ఇవ్వడానికి నా దగ్గరికి వస్తే ఒకటే మాట అన్నాడు మన శ్రీని గంధశ్రీను, నువ్వు పవన్ కళ్యాణ్ కనుక భీమవరం స్థలం ఇస్తే నేను మిమ్మల్ని 30 తిప్పలు పెట్టేస్తానంటే భయపడి సైన్ చేయబోయి నాకు పంపించింది, నాకు అమ్మలేదు స్థలం. నాలాంటి వాడికే గంధశ్రీని ఇలా బెదిరిస్తుంటే సగటు భీమవరంలో ఉన్న ప్రజల్ని ఎలా బెదిరించాడు నాకు బాగా తెలుసు. సోడా కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా బెదిరించేవాడు, ఫుట్పాత్ మీద వ్యాపారాలను చూసుకొని బెదిరించేవాడిని. మనకు ఆ మద్దతుగా నిలబడ్డానని చెప్పి వైశ్య సమాజాన్ని అందరినీ భయపెట్టినవాడు పోయిన ఎన్నికల్లో గంధశ్రీని. ఇప్పుడు నేను పోటీ చేయట్లా, ఇప్పుడు నీకు చెప్తున్నా, రూపాంతరం చర్చి నుంచి మా ఊళ్ళో మన గుండెలు పెట్టుకొని చెప్తున్నా, నువ్వు రోజులు దగ్గర పడ్డాయి, నీకు నువ్వు రౌడీజం ఎక్కువైపోయింది నీకు. ముఖ్యంగా